నా హిరణ్య గర్భుడే భూగర్భ భూగర్భుడు కూడా అలా తీసుకొని పోతూ ఉండాడు మనల్ని ఎక్కడికి తెలుసా అంతటా మనం పరమేశ్వరుడిని దర్శించడానికి మెట్లున్నాయినా ఇవన్నీ సోపానాలు కాబట్టి హిరణ్య గర్భుడే భూగర్భుడు కూడాను అంటే భూగర్భే యశ సహ భూగర్భ అంటే భూమిని తన గర్భమునందే కలవాడు బాగుండ భూగర్భే యస్య సహ భూగర్భ ఈ భూమి ఎక్కడుందండి అందువల్ల చాలామంది భగవంతుడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అన్నీ తనలోనే ఉన్నాయి కాబట్టి భూగర్భే యస్య సహ భూగర్భ కాబట్టి ఆయన ఎక్కడో కాదు భూమి గర్భమునందే కలిగినటువంటి వాడు ఆయన గర్భంలోనే భూమి ఉంది అది తమాషా ఆయన నుంచే భూమి వచ్చింది కదా కాబట్టి భూమికి పుట్టిల్లు తానే కాదంటారా భూమికి పుట్టిల్లు తానే అందువల్ల ఆయన ఏమనొచ్చు ఇప్పుడు మనం భూమాత అనొచ్చా ఏ భూమికి పుట్టిల్లు తానే కదా భూమికి పుట్టిల్లు తానే మెట్టినిళ్ళు కూడా తానే ఇది ఉండి తమాషా ఎందువల్ల భూగర్భంలో నుంచి భూమి ఆయన గర్భంలోనే ఉంది కనుక భూమికి పుట్టిళ్ళు తానే కాబట్టి ఆయన ఏమంటామో తెలుసా భూపతి భూమికి పతి క్లియర్ భూపతి ఎవరు శ్రీపతి నాయన భూపతి ఎవరు కాదా లక్ష్మీపతి ఎవరా భూపతే శ్రీపతి అందుకని కదా వెంకటేశ్వర స్వామి పొయ్యి వస్తారు కానీ ఇవన్నీ పట్టుకుంటే కదా మీరే భూదేవి క్యా బాత కాబట్టి పుట్టిల్లు తానే మెట్టినిల్లు కూడా తానే దాని అర్థం ఏంటో తెలుసా ఆయన్ని వదిలిపెట్టి ఎక్కడ నువ్వు తిరగలేవు భర్తతో అలిగి పుట్టింటికి పోయినావా అది ఆయందే మళ్ళీ అక్కడ నాలుగు రోజులు అయిన తర్వాత వాళ్ళు సరిగ్గా తిండి పెట్టకపోతే మళ్ళీ మెట్టినింటికి వచ్చావా అక్కడ తాగనే పో కాబట్టి పుట్టిల్లు తానే మెట్టినీళ్ళు తానే భూపతి తానే శ్రీపతి కూడా తానే శ్రీపతి కూడా భూగర్భ ఎన్నో అది డెబ్భై ఒకటి డెబ్భై రెండు మాధవ క్లియర్ భూపతే శ్రీపతి చూసుకోండి మాయా శ్రీయ ధవ పతి ఇది మాధవ మాధవ శబ్దంలో ఏంటో తెలుసు ఉండేది మా అంటే లక్ష్మీదేవి సార్ ధవ అంటే పతి లక్ష్మీపతి కాబట్టి మాధవ అంటే మాయ అంటే లక్ష్మీ ధవ అంటే పతి లక్ష్మీదేవి యొక్క భర్త ఇంతకుముందు భూపతి ఇప్పుడు శ్రీపతి లక్ష్మీపతి రెండు పదాలు కదా లక్ష్మీపతి మనం లక్ష్మీపతిని ఆశిస్తామా నిజంగా చెప్పండి గుండె మీద చేసుకుని స్వామీజీ కూర్చొని పడుకోమని మీరే అన్నారు కదా లక్ష్మీ పతి కదా ముందు లక్ష్మి వరకు చూసుకుంటాం తర్వాత పతి కావాలంటే పతి చూసుకోవచ్చు కాబట్టి ముందు మనకు సిరి కావాలి ఏం కావాలి మనకు సిరి కావాలి కానీ వాస్తవం ఏంటో తెలుసా సిరి ఎట్లా వస్తుంది డబ్బు సిరి గలవాళ్ళు ఎంతోమంది ఉండరు లక్ష్మీ గలవాళ్ళు వాళ్ళు లక్ష్మీపతి కలిగిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉండాలి డిఫరెన్స్ ఏంటి వీళ్ళిద్దరికంటే సిరి అమ్మవారు శ్రీ పాపం చేసినా దొరుకుతుందండి అర్థమైందా ఇప్పుడు డబ్బు పాపం చేసినా కూడా వస్తుంది ఒక ఇంట్లో పోయి దొంగతనం చేసి జాగ్రత్తగా దొంగతనం చేయగలిగితే సిరి వస్తుంది కానీ అంటే పాపం చేసినా నీకు ధనం రావచ్చేమో కానీ పుణ్యం ఉంటే కానీ భక్తి ఉంటే కానీ హరి లభించడు లభించడు లభించే అవకాశమే లేదు కాబట్టి శ్రీపతి అన్నప్పుడు సిరి ఉన్నటువంటి చోట అంటే ధనం ఉన్నటువంటి చోట హరి లేకపోవచ్చు సిరి ఉన్న చోట హరి లేకపోవచ్చు హరి ఉన్న చోట సిరి ఉండి తీరాలి పాదాలు ఒత్తుతూ ఉండాలి పాదాలు ఒత్తుతూ ఉండాలి ఏమో మీరు స్వామీజీకి అహం అనుకుంటారా అనుకోనంటే ఒక్క మాట చెప్తా ఇది చిన్నప్పుడే ఆయన నాకు సరేనా నేను అనుకున్నప్పట్లో అమ్మవారిని కాదు మనం పట్టుకోవాలి ఈయన పట్టుకోవాలి ఆమె కాళ్ళొచ్చుతో ఈయన దగ్గరే ఉంటుంది ఈయన ఉంటే చాలు మనకు ఆమె ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనుకున్నా కాబట్టి సిరి ఉంటే పాపం చేసినా సిరి రావచ్చేమో కానీ పుణ్యం ఉంటే కానీ భక్తి ఉంటే కానీ హరి మనకు లభించడు కాబట్టి ఆ హరిని మనం పట్టుకోవాలి ఎందుకనంటే ఆయన ఎటువంటి వాడు అని మనం అడిగితే మాధవహ మాధవహ ఆమె ఉన్న చోట ఆయన లేకపోవచ్చు కానీ ఆయన ఉండేటువంటి చోట ఉండక తప్పదు కదా ఇప్పుడు సిరి మీద మమకారం పెంచుకుంటాం దీన్నే మమకారం అనేది అంటే ధనం మీద ప్రీతిని పెంచుకోవడం ధనం మీద ప్రీతిని పెంచుకోవడం ఇలా ధనం మీద ప్రీతి పెరగాలి అంటే దానికి కారణం ఏంటి అహంకారం ప్రీతిని పెంచుకోవడం మమకారం నాయన మమకారానికి కారణమైతే అహంకారం మీకు చెప్పానా అహంకారం నవ్ కాబట్టి మమకారం పోతే లాభం లేదు అహంకారం కూడా పోవాలి అహంకారం ఉన్నంత వరకు మమకారం ఉంటుంది కాబట్టి ఈ అహంకారం ఎట్లా పోవాలి పరమాత్మ కృపతోనే దాన్ని మనం నిర్మూలించుకోవాలి పరమాత్మ కృపతోనే మనం నిర్మూలించుకోవాలి కాబట్టి ఇంతవరకు మనం చూసింది డెబ్భై రెండవ నామంలో మాధవ అంటే ఏంటి లక్ష్మీపతి కదా ఆయనే మాధవ ఆయనే అహంకారం నశించాలంటే మధుసూదన 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 అంటే మధు మధునామా అసురం అసురం సూదితవాన్ ఇది మధుసూదన మధు అంటే రాక్షసుడు సార్ మధునామా మధు అని పేరు కలిగినటువంటి రాక్షసుణ్ణి అసురం రాక్షసుణ్ణి సూదితవాంగ్ వధించినటువంటి వాడు కనుక ఆయన్ని మధుసూదనుడు అన్నారు మధు అనేటువంటి రాక్షసుని వధించడం వల్ల ఆయన మధుసూదనుడు అయ్యాడు దేనికి ఇంకొక అర్థం కూడా ఉంది శంకర మధు అహంకార మధు అంటే అహంకార ఎందుకనండి మధు అహంకారం అని ఎందుకు వచ్చింది మధువత్ ఇష్టత్వాత్ అహంకార మధువత్ తేనె మధు అంటే తేనె తేనె ఎట్లాగైతే తీయగా ఉంటుందో అహంకారం కూడా అంత ఇష్టంగా ఉంటుంది అందరికీ అహంకారం అంత తీయగా ఉంటుంది సార్ కాబట్టి మధువత్ ఇష్టత్వాత్ అహంకార మధు తం అహంకారం సూదయతి అటువంటి అహంకారాన్ని నశింపజేసేటువంటి వాడు మధుసూదన క్లియర్నా ఇక్కడికి ఈ శ్లోకం అవుతుంది అందుకని చెప్తున్నా డెబ్భై మూడవ నామం అహంకారం నశించిపోతుంది కాబట్టి మధుకైటపులను కూడా ఈయన వధించాడు నీకు బా భజన కూడా చెప్పేవాడిని నేను హరే మురారే మధుకైట భారేని కాబట్టి మధుకైటవుల్ని ఆయన సంహరించాడు ఎందుకని వాళ్ళు వేదాలని అపహరించారు అందరినీ హింసించారు వాళ్ళని స్వామి వధించాడు కాబట్టి వేదం అంటే జ్ఞానం జ్ఞానాన్ని అపహరించేది ఏదో అది అహంకారము ఈ అహంకారం నశిస్తేనే జ్ఞానం మనకు కలుగుతుంది ఇది ఒక అష్టపదిలో చెప్తాడు జయదేవుడు ந்தனச்சேர்ச்சித்த நில கள்ளே வர பீத்தவசன வலி அச்சன சேர்ச்சி தீல கள்ளே வர ీతవసన వనమాళీ కేళిచందణికండల మండత గండయ స్మితాలీ హరిహ మోగ వధూని కరే విలాసిని విలసతి కేళి పరి ఆపి విలా సవిలో లవిలో చన కేళన జనితా మానో ము వధూరధూూర జాయతి ము అధిక మధుసూదన వదన సరోజ కపి సవిలోోల విలోచన కేనోజూ ధ్యాయతి ముగ్ధవూర మధుసూదన వదన సరోజ ధ్యాయతి ముగ్ధవూర మధుసూదన వదన సరోజం హరిహముక్త వధూని కరే విలాసిని విలసతి కేళి పరే చందన నీల కళే భర పీతవసన వనమాలి కాపీ అంటే ఒక ఆమె విలాస ఆమెలో ఒక భావన కలిగితే శృంగార భావన విలోచన అంటే కళ్ళు తిప్పుతోందాడు కాపి విలాస విలో విలోచన ఖేళన అంటే తిప్పడం ఖేళన జనీత మనోజం జాయతి ముగ్ధవధూరదిగం మధు సూదన వదన సరోజం కాపీ ఒక ఆంధ్ర ఏం చేస్తుందంటే ఆ బృందావనంలో అంతా అటు ఇటు ఇటు అటు అంతా తిరిగి చూస్తూ ఉంది ఒక చోట చూస్తుంది విలాస విలోచన ఖేళన్ కాబట్టి ఒక్కసారి మళ్ళీ కళ్ళు ఇటు తిప్పుతుంది అక్కడ చూస్తుంది అది బాగానే ఉంటుంది ఇటు తిప్పుతుంది ఇంకొక చెట్టు కనపడుతుంది దాంట్లో పూలు కనపడతాయి అవి చూస్తుంది చాలా అద్భుతంగా ఉంటాయి మళ్ళీ ఇటు తిరుగుతుంది ఇట్లా రకరకాలుగా చూస్తూ ఉంది బృందావనం కనుక అంత ఆహ్లాదభరితంగా ఉంది కనుక అన్ని వైపులా చూస్తూ ఉంది కానీ ఒక చోట చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక చోట చూస్తుంది అక్కడ చూసిన తర్వాత ఇంకొక చోట చూస్తుంది ఎవరు ఆవిడే కాపీ అన్నాడు ఒక ఆమె ఆ ఒక ఆమె ఎవరు మనమే కాబట్టి ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడో ఆనందం ఉందని అక్కడ చూసి ఇక్కడ చూసి ఇక్కడ చూసి అక్కడ చూసి చివరికి వచ్చేటప్పటికీ ధ్యాయతి ఒక చోట నుంచి కలవల కథల ధ్యానిస్తూ నిలబడిపోయిందట ఎందుకని ముగ్ధవధూహు ఆ ముద్రాలు ఎందుకు నిలబడిపోయిందండి ధ్యాయతి ముగ్ధవధూహో అధిక మధుసూదన వదన సరోజం అలా చూస్తూ చూస్తూ వచ్చి ఇటు దూచేటప్పటికీ ఆ వైపు మధుసూదనుడి యొక్క ముఖ కమలం సరేనా అది కనిపించిందట అక్కడ అది చూచిన తర్వాత ధ్యాయతి అలా ధ్యానిస్తూ ఉండిపోయిందే కానీ మళ్ళీ తిరగలేదు ఎటు కాబట్టి అహంకారం ఈ ప్రపంచంలో చాలా కోరుకుంటుంది కానీ భగవంతుణ్ణి కనుక గుర్తించగలిగితే మాత్రం ధ్యానంలో ఉండిపోద్ది కానీ మళ్ళీ ఇంకో చోటకి రాలేదని జయదేవ అష్టపది సరేనా నెక్స్ట్ Please. Uh...